मुख्यमंत्री डॉक्टर वाईएस राजशेखर रेड्डी गोप दार्शनिक निकुडनि विजयनगर वाईएसआर कांग्रेस पार्टी नायक विजयनगर एमएलए कोलगट्ल वीरभद्र स्वामी सूचन मेरे को प्रजा नायक डॉक्टर वाईएस राजशेखर रेड्डी 11वा वर्धंतिनि विजयनगर ఆద్వారంలో నిర్వహించారు పట్టణంలోని వెంకటలక్ష్మి జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ మహనీయుల జన్మదినాన్ని వర్ధంతులను జరుపుకునేటప్పుడు వ్యక్తులు సిద్ధాంతాలను ఆలోచనలను మనోభావాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వారిలో కీర్తిశేషులు గౌరవశ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు విజయనగరంలో వెంకటలక్ష్మి నాయుడు ఫంక్షన్ హాల్ దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతుంది స్థానిక శాసనసభ్యులు పాలగర్ల వీరభద్రం గారి సూచన మేరకు మరి ఈరోజు ఇక్కడే కాకుండా ప్రతి వార్డులో కూడా ప్రతి గ్రామంలో కూడా ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పలుచుకుంటూ ఆయన చేసినటువంటి ఈ రాష్ట్రానికి మరి ఉమ్మడి రాష్ట్రాలకి చేసినటువంటి సేవని మనం ఒకసారి కొనియాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది చేతలు చెప్పే ముఖ్యమంత్రుల కంటే చేష్టలు చేసే పనులు చేసే ముఖ్యమంత్రులు ఎవరున్నారంటే ఈ రాష్ట్రంలో ఏర్పడిన ముఖ్యమంత్రులందరిలో మొట్టమొదట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తారని చెప్పక తప్పదు ఎందుకంటే ఆయన హామీలు ఇచ్చినవి తక్కువ చేసేది ఎక్కువ ఆయన చూసుకుంటే 5 సంవత్సరాల 6 నెలల పరిపాలనలో కూడా ఆయన చాలా సమస్యలు పాదయాత్రలో తిరిగి తెలుసుకొని ఆ సమస్యల్ని మేనిఫెస్టోలో చెప్పి అవే కాకుండా ఇంకెన్నో సమస్యలు తీర్చగల సమర్థకల నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వచ్చితున్న చూసుకుంటే 108 అవనవండి ఆ రోజు 104 అవనవండి ఆ రోజు అవనవండి ఈ రోజు కూడా చాలా మంది పేదలు నిజంగా బతికున్నారో చాలా మంది అని చూస్తుంటే ఫోటో పెట్టుకున్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చలవే మరి విద్యార్థులు ఈరోజు చాలా మంది చూస్తున్నాం ఇంజనీర్లు చదివారు డాక్టర్లు చదివారు నిరుపేద కుటుంబం నుంచి వారు ఊరుకోవడానికి మా ఇంట్లో ఎవరు ఇంజనీర్ డాక్టర్ చదవలేని చాలా కుటుంబాల్లో ఈరోజు ఇంజనీర్ డాక్టర్ ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చలవే